కొచ్చమ్మ రిజర్వాయర్ ప్రారంభం తెలంగాణ చరిత్రలో ఉజ్వల ఘట్టమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజల కల సాకారమైందన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర రైతాంగానికి వారం రోజుల్లో గుడ్ న్యూస్ చెప్తానన్నారు సీఎం కేసీఆర్. ఇది విని దేశమే ఆశ్చర్యపోతుందన్నారు. 1540 కోట్ల ఖర్చుతో నిర్మించిన కొండపోచమ్మ రిజర్వాయర్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీంతో సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి, భువనగిరి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు సాగు తాగునీటి అవసరాలు తీరనున్నాయి. 5 జిల్లాల్లో కలిపి మొత్తం 285,000 ఎకరాలకు సాగునీరు అందనుంది. మేడ్చల్ జిల్లా షామీర్పేట దగ్గర నిర్మిస్తున్న కేశవాపూర్ రిజర్వాయర్ ద్వారా జంట నగరాలకు తాగునీరు అందించనుంది. కొండపోచమ్మ సాగర్ ప్రారంభం తెలంగాణ చరిత్రలో ఉజ్వల ఘట్టమన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్ర ప్రజల కల సాకారమైందన్నారు. భూములు కోల్పోయిన వారి త్యాగాలు వెలకట్టలేనివన్న సీఎం భూములు ఇచ్చిన కుటుంబాలకు ఉద్యోగాలు వచ్చేలా చూస్తామన్నారు. సిద్దిపేట సీజ్లో నిర్వాసితులకు ఉపాధి కల్పిస్తామన్నారు. కొండపోచమ్మ దగ్గర నయగారా సీన్ కనిపిస్తోందన్నారు. ఇకపై ఎండిపోని మంజీరాను చూడబోతున్నామన్నారు. 4,000 కోట్లతో 1,250 చెక్ డ్యాంలు కడుతున్నామన్నారు సీఎం. ఎవరైతే ప్రాజెక్టులో భూములు కోల్పోయిన నిర్వాసితులైనరో వారి త్యాగాలు వెలకట్టలేనటువంటివి. వారందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారం చేస్తా ఉన్నాను. నేను వాళ్ళకు ఒక మాట ఇచ్చినను, మీ అందరి పిల్లలకు కూడా ఉద్యోగ అవకాశాలు లభించే విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, నాన్ పొల్యూటింగ్ ఇండస్ట్రీ మీ ప్రాంతంలో పెట్టిస్తామని చెప్పినాం. సిద్దిపేట జిల్లా ఎస్సీ జెడ్లో ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్సీ జెడ్లో అవకాశాలు వచ్చే విధంగా అయినంత మేరకి ప్రభుత్వం సహకరిస్తుంది. తెలంగాణ రైతులకి అతిపెద్ద తీపి కబురు చెబుతా అన్నారు సీఎం కేసీఆర్. వారం రోజుల్లో దేశం ఆశ్చర్యపోయే ప్రకటన ఉంటుందన్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. 100,000 కోట్ల పంటను తెలంగాణ పండించబోతోందన్నారు సీఎం కేసీఆర్. పంట మార్పిడి విధానం నియంత్రిత సాగు మాత్రమేనని, నియంతృత్వ సాగు కాదన్నారు. ఒకప్పుడు ఏడుపు పాటల తెలంగాణ, ఇవాళ పసిడి ధాన్యపు రాసుల తెలంగాణగా మారుతుందన్నారు సీఎం. త్వరలోనే నేను అతిపెద్ద తీపి కబురు కూడా చెప్పబోతా ఉన్నా. ఆ ఫైనాన్స్ అంతా వర్కౌట్ అయింది. రాబోయే కొద్ది రోజులలోనే నేను వాళ్లకు మంచి మాట, అంటే ఇక్కడ ప్రపంచంలోనే కాదు ఇండియాలోనే ఎక్కడ కూడా రైతాంగం కోసం లేనటువంటి గొప్ప శుభవార్త కూడా అందించబోతా. ఒక వారం వరకు లెక్కాచారం అంతా తీసి అందరూ అసలు భారతదేశమే ఆశ్చర్యపడి అడ్డం పడేటువంటి వార్త కూడా చెప్తాను. 100,000 కోట్ల రూపాయల పంటను తెలంగాణ రైతాంగం ఒక సంవత్సరానికి పండించబోతా ఉంది. పల్లె పల్లెలు పల్లెర్లు మొలిచే తెలంగాణలోనా అని కవులు పాటలు పాడుకున్న తెలంగాణ, ఒకనాటి 7 పాటల తెలంగాణ, ఇవాళ పసిడి ధాన్య ప్రాసల పసిడి పంటల తెలంగాణ, ఇది నాకు చాలా చాలా గర్వంగా ఉంది. అంతకుముందు కొండపోచమ్మ సాగర్ను ప్రారంభించారు ముఖ్యమంత్రి కేసీఆర్. మర్కూక్ పంప్ హౌస్ దగ్గర మోటార్లను స్విచ్ ఆన్ చేసి నీటిని విడుదల చేశారు. సిస్టర్న దగ్గరకు చేరుకుని గోదావరి జలాల్లో పూలు చల్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి నేరుగా కొండపోచమ్మ ఆలయానికి చేరుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత అక్కడే నిర్వహించిన చండీయాగంలో ముఖ్యమంత్రి దంపతులు పాల్గొన్నారు. చండీమాతకు పూర్ణాహుతి సమర్పించిన తర్వాత ఎర్రవల్లిలో రైతు వేదికకు శంకుస్థాపన చేశారు సీఎం. హైదరాబాద్ నుంచి నేరుగా మర్కూక్ సుదర్శన యాగశాలకు చేరుకున్నారు చినజీయర్ స్వామి. స్వామీజీకి స్వాగతం పలికిన కేసీఆర్ సుదర్శన యాగంలో పాల్గొని పూజలు నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సీఎం కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు అందించారు చినజీయర్. మంత్రులు, ప్రజాప్రతినిధులను ఆశీర్వదించారు.